స్టామినాని మ్యాచ్ చేయడం మీ స్పీడ్ ని క్యాచ్ చేయడం అంత ఈజీ కాదు బాసు. ఈ స్టామినాకి ఈ స్పీడ్ కి ఫ్యూయల్ మన ఫ్యాన్స్. మన కోసం ఎదురు చూస్తున్నారు. వస్తా, గుడ్ లక్. థ్యాంక్స్ బాసు. బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం మీద గుడ్డు పోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. ఎవరు అదే దాన్ని చూసినా నేను చూసా. ఓకే, ఏంటండి ఇలా నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలా అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. ఇన్స్ట్రక్షన్ దగ్గర రౌడీలు కొట్టారు చూడండి, అలా వీళ్ళని కొట్టాలండి. సీజన్ రౌడీ గాలైతే నేను రంగంలో దిగాలి, కానీ మీరు చెప్పి చిల్ల రౌడీ గాలకి మా తమ్ముడు చాలండి, చీల్చేస్తారు. మీ తమ్ముడు ఫైటర్స్ అండి? అవునండి. ఫైటర్స్ కాదండి, మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే నాలుగు ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కోర్సు పోస్ట్ లో పంపి. వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండి, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ ఇవ్వడం కూడా వేస్ట్. వస్తా శంకర్. నేను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు. ఏంటి? పెళ్లికి ముందు ముద్దు పెట్టాలా? నేను రెడీ. దయచేయి కోట్ ఇదిగా 24 గంటల సేపు నువ్వు షటప్ అయిపోవాలి. అంటే? అంటే మోగదానిలో మౌన వ్రతం పాటించాలి. చేస్తే పెళ్లి చేసుకుంటావా? రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నావు. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడే ఇచ్చేస్తుంది దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా అండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు, మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. అందుకే వాగుడు అలవాటు అయిపోయింది. అనుకోకండి. అబ్బే అనుకో. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లోపల ఇదే ఆలోచించావా? అరే నాకు గర్ల్ ఫ్రెండ్స్ కలిసే టైం ఎక్కడ ఉంటుంది? నేను బిజీగా ఉంటాను కదా. నువ్వు గురించి కవిత్వం రాశాడు తెలుసా? గురువు గారికి అంత టాలెంట్ ఉందేంటి? ఏం రాశాడు? నాకు సిగ్గిస్తుంది. అబ్బా నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు, తరిస్తా. ప్రియాతి ప్రియమైన లేకపోతే ఏంటి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు కపిత్వం. చేతరాత్రులు వాడు చూడండి, నేను ఫైటింగ్ వెళ్తాను. ఎప్పుడో చెప్పను, న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను, అదెప్పుడో చెప్పను. ధర్మం అధర్మం అయినప్పుడు లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను, అదెప్పుడు. మీలాంటి వాళ్ళు పెరుగో తోడేయలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. రెండు నిమిషాలు అవుతుంది, ఏంటది మ్యాగీ? మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. నా ఇంటికి వచ్చి నన్నే నరుగుతానంటావా? నీ ఇంటికే కాదురా, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకైనా వస్తా, ఏ ఊరికైనా వస్తా, ఏ సెంటర్ కి రమ్మన్నా వస్తా, ఏ గణపతి మన తొక్కుతా, నరకటం మొదలెట్టాక వరసలు చూడను. నేనేరా నా ధైర్యం, ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాడడం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పో వాళ్ళు ఏడ్చే రోజు. Thank you.